భీమ్లా నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుంటాడు. ఫ్రెండ్ పెళ్లి కోసం తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్తున్న డానియల్ శేఖర్ ను చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు మందు బాటిళ్లతో పట్టుకుంటారు. ఈగో హట్ అయిన డానియల్ పోలీసుల మీద చేయి చేసుకుంటాడు. దాంతో భీమ్లా నాయక్ డానియల్ ను అరెస్ట్ చేసి లోపలేస్తాడు. దాంతో తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి భీమ్లా మీద కక్ష కడతాడు. తన జాబ్ పీకే ఇస్తాడు. దాంతో భీమ్లా కూడా తెగిస్తాడు. ఇద్దరి మధ్య ఈగోల వల్ల పెద్ద గొడవ అవుతోంది. తర్వాత ఏం జరిగింది, వీళ్ళిద్దరి గొడవ సద్దుమణిగిందా లేదా అనేది తెర మీద చూసి తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో రాణించాడు. భీమ్లా నాయక్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. చాలా రోజుల తర్వాత తన యాంగ్రీనెస్ తో మాసివ్ పర్ఫార్మెన్స్ అందించాడు. ఇక రానా కూడా ఎక్కడా తగ్గలేదు. ఈ పాత్ర తను తప్ప ఎవరూ చేయలేరు అనేలా అదరగొట్టాడు. పవన్ కళ్యాణ్ తో పోటీ పడి మరీ నటించాడు. నిత్య మీనన్ తన పరిధి మేర నటించింది. సంయుక్త మీనన్ కు ఇంపార్టెంట్ ఉన్న పాత్ర దక్కింది. సముద్రకని బాగా చేశాడు. రావు రమేష్ తన మార్క్ నటనతో నవ్వులు పోయించాడు. ఇక మురళీ శర్మ మరోసారి ఆకట్టుకున్నాడు. తనకెళ్ల భరణి, పమ్మి సాయి తదితరులు తమ పరిధి మేర నటించారు. టెక్నీషియన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తమన్ మ్యూజిక్ గురించి. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు. కొన్ని సాదా సీదా సీన్లను కూడా తన ఆర్ఆర్ తో ఎలివేట్ చేశాడు. పాటలు కూడా బాగున్నాయి. రవి కే చంద్రన్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. యాక్షన్ సీన్లు బాగా కుదిరాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ అన్ని పక్కాగా ఉన్నాయి. త్రివిక్రమ్ మాటలు తూటాల్లాగా పేలాయి. భీమ్లా నాయక్ పక్కా కమర్షియల్ ఫిలిం. అయ్యప్పన్ కోశ్యం కు రీమేక్ గా తెరకెక్కిన, తెలుగు ఆడియన్స్ కు తగ్గట్టు మార్పులు చేసి బాగా తీశారు. ముఖ్యంగా త్రివిక్రమ్ రాసుకున్న డైలాగులు, సీన్లు బాగా కుదిరాయి. సినిమా మొదలైన ఫస్ట్ సీన్ నుండే త్రివిక్రమ్ మార్కు కనిపిస్తోంది. తర్వాత వరుసగా అన్ని సీన్లు బాగా పండాయి. పవన్ రాణాల మధ్య సీన్లు, రావు రమేష్ కామెడీ, పాటలు అన్ని బాగున్నాయి. ఇక సెకండ్ హాఫ్ లో కూడా సేమ్ పేస్ మెయింటైన్ చేశాడు డైరెక్టర్ సాగర్ చంద్ర. ఇద్దరు స్టార్లను హ్యాండిల్ చేయడం కష్టమే కానీ డైరెక్టర్ సాగర్ చంద్ర పర్ఫెక్ట్ గా తీశాడు. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ముందు కాస్త దారి తప్పినట్టుంది కదా, కానీ మళ్ళీ క్లైమాక్స్ లో థర్డ్ యాక్ట్ పర్ఫెక్ట్ గా కుదరడం వల్ల పర్ఫెక్ట్ ప్యాకేజ్ అయింది. ఓవరాల్ గా అయ్యప్పన్ కోశ్యం చూడని వాళ్లకు భీమ్లా నాయక్ బాగా నచ్చుతుంది. చూసిన వాళ్ళు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.